అంటే ఈ లిక్కర్ స్కామ్లో వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు వాళ్ళు అంటే జైలుకు వెళ్ళ వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటాయా సార్ ఎందుకంటే ఇదంతా పొలిటికల్ గేమ్ చర్చ కూడా నడుస్తున్నది అది మనం చెప్పలేమండి ఎందుకంటే దాంట్లో ఇప్పుడు ఈడీ అనేది కేవలము డబ్బులను అక్రమ మార్గంలో దాన్ని ఉపయోగించినప్పుడు దుర్వినియోగం చేసినప్పుడు అప్పుడు ఈడీ అనేది రంగంలోకి వస్తుంది దానికి సంబంధించిన కేసులు ఏమన్నా ఉంటే దానికి స్పష్టమైన ఆధారాలు దొరికితే ఆ కేసులు పెట్టవలసి వస్తుంది కాకపోతే ఢిల్లీ గవర్నమెంట్ మీద కూడా మనం ఒక మాట చెప్పుకోవాలి ఢిల్లీ గవర్నమెంట్ కూడా రాజకీయ ప్రత్యర్థుల మీదే దీన్ని ఉపయోగిస్తున్నది అంటానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి మహారాష్ట్ర సంజయ్ రౌత్ కేసులో అక్కడి కోర్టు కూడా స్పష్టంగా తీర్పిచ్చింది వాళ్ళన్నది ఏంటంటే డబ్బు సృష్టించినవాడు మూలకారకుడు పంచినవాడు కేసు పరిధిలోకి రాకుండా ఆయనను తప్పించి ఆ పైసలు ఆయన ఇచ్చినందుకు పుచ్చుకున్నటువంటి వాడిని మాత్రమే ఇలా కేసు పరిధిలో పెట్టడం ఇది అన్యాయం ఇది ఎట్లా కుదురుతుందని చెప్పి ఆ సంజయ్ రౌత్ అనే నాయకునికి మన శివసేన నాయకుడికి బెయిల్ ఇచ్చిన వాళ్ళు కాబట్టి ఇట్లాంటి అక్రమాలు కూడా జరుగుతున్నాయని ఇదే సన్ ఈడీ అనుమానాలు వ్యక్తం చేసిన వాళ్ళ విషయంలో ఆ పార్టీ ఆ నాయకులు బీజేపీలో పోయిన తర్వాత కేసులు ఏవి కూడా కొనసాగలేదు కాబట్టి ఒక రాజకీయ అస్త్రంగా ఈడీని వాడుకోవటం మనం చూస్తున్నాం లేదని కాదు కానీ నువ్వు ఏ రకంగా ఏ అవసరాల కోసం ఏ ప్రయోజనాల కోసం వాడుకున్నా ఒకటి చాలా స్పష్టమైందంటే ఇక్కడ కూడా ఒక తప్పు జరిగింది ఆ తప్పును ఒక అవకాశంగా వాళ్ళు వాడుకుంటున్నారు ఆ అవకాశంగా వాడుకునేటువంటి ఆ సంస్థ న్యాయంగా చట్టబద్ధ పరిబద్ధంగా పనిచేయటం లేదు ఇదివరకు చాలా కేసులు ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరినీ కూడా మినహాయిస్తున్నారు వాళ్లను విషయంలో ఒక ఉదాసీన వైఖరిని అవలంబిస్తున్నారు ఇది మనం అందరం కూడా గ్రహించవలసినటువంటి అంశం కాబట్టి ఒక రాజకీయ అస్త్రంగా దాన్ని ఉపయోగించటం అయితే తప్పు అట్లాంటి పద్ధతి ఉపయోగించడానికి వీల్లేదు ఆ పద్ధతులు అమల్లోకి రాకుండా ఉండాలంటే దా ఆ రకంగా ప్ర ఒక ఒక కేంద్ర ప్రభుత్వ అంగాలను వాడుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నీతిగా ఉంటే దాని మీద దాడికి పెట్టచ్చు అట్లాంటి దాడికి వీళ్ళు దిగటం అనేది చాలా కీలకం రెండోది ఏంటంటే ఈ ప్రభుత్వము అనుసరిస్తున్నటువంటి విధానాల్లో ఉన్న లోపాలను కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లో ఉన్న లోపాలను చట్టబద్ధంగా న్యాయబద్ధంగా కూడా ఎదుర్కోవటానికి అవకాశం ఉంది వీటిని వీళ్ళు సరిగ్గా ఉపయోగించుకోలే ప్రయత్నం చేయాలి కానీ ఎప్పుడు సాధ్యమవుతుందంటే నువ్వు నీతిగా ఉంటే ఆ నీతిగా లేనప్పుడు ఏమవుతుంది ఒత్తిళ్లకు గురవుతుంటారు ఒత్తిళ్లకు గురయ్యి ఉన్నదాన్ని అంగీకరించను లేరు స్పష్టంగా ఇదే అబద్ధమని చెప్పను లేరు అప్పుడు జరిగే పర్యవసానాలు ఇట్లాగే ఉంటాయి